పౌలునుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారికందరికీ వ్రాయినది. దిస్ మార్నింగ్ వి ఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ పాల్, అపోస్టిల్ పాల్. యుదయ కాలమందు అపోస్టిలైనటువంటి పౌలు జీవితాన్ని గురించి చూసుకుందాం. ఐ షేర్డ్ అ మెసేజ్ అబౌట్ అపోస్టిల్ పాల్ యాజ్ అ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దట్ ఆర్ రీకలెక్టెడ్. అపోస్టిలైనటువంటి పౌలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు దాసుడుగా, అంటే బాండ్ సర్వెంట్ అంటే నిజంగా చెప్పాలంటే బానిసగా ఉన్నటువంటి, ప్రభు కొరకై బానిసగా ఉన్నటువంటి పౌలుగా 2 సంవత్సరాల క్రితం సహోదరుడు వాక్యం పంచుకున్నారు. అండ్ ఐల్ రీక్యాప్ అ ఫ్యూ థింగ్స్ అబౌట్ వాట్ వీ హావ్ మెడిటేటెడ్ అండ్ దెన్ మూవ్ ఆన్ టు దిస్ సెకండ్ పార్ట్. అప్పుడు అనుకున్నటువంటి కొన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. Apostle Paul, if he has to come here this morning and share a message as a guest speaker, how would we introduce him? Okavela apostle antundi Paul udaya kaalam mana madhyaku vachi vakyam panchukunetatlayite aina munduga tanna gurinchi tanu em cheptuntaru? You know, his introduction says what? Servant of Christ, that's it. Yesu Christu dasudunu ani tanu tanu parichayam chestuntadu. Usually, you know, we give a paragraph of introduction, which is good, right? For him, that's how he liked it. సాధారణంగా మనం అయితే ఏదో కొన్ని లైన్లు లేదా ఒక పేరా వరకు మన గురించి చెప్పుకుంటాం, మంచిదే. కానీ పౌలైతే కేవలము ఒక్క మాటతో యేసు క్రీస్తు దాసుడునని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. He is someone who loved and enjoyed to have his identity with Christ and nothing else or none else. యేసుక్రీస్తు వారితో తనకున్నటువంటి సంబంధాన్ని ఈ విధంగా తాను గుర్తింపు పొందడానికి కొరకై ఈ మాట పలుమార్లు వాడుకున్నాడు. హీ వాజ్ నాట్ అ రిటైర్డ్ మ్యాన్ హూ డిడ్ంట్ హావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ అండ్ దెన్ గాట్ ఇన్ టు మినిస్ట్రీ. తాను ఏదో జీవితంలో విరామం తీసుకొని ఏం పని చేయలేక దేవుని పరిచర్యకై వచ్చినటువంటి వాడు కాదు. హీ వాజ్ అ యంగ్ మ్యాన్. అతడు ఆయన దేవుని పనికి వచ్చినప్పుడు వయసులో ఉన్నటువంటి వాడు. And then he was a passionate young man who followed God. Devuni korakai aashito enno karyalu jariginchadu, ayanu vembadinchadu. Very interesting thing about his life is as long as the Lord Jesus was in this world Apostle Paul was nowhere in the picture. Yesu Christu vari lokamlo sharirdariga unnatundi dinallo apostle antundi Paulu ఆయనతో పాటు కలిసి ఉన్నవాడు కాడు, ఆయన లేడప్పుడు. ఆఫ్టర్ ద అసెన్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ వి సీ దిస్ ఎపిసోడ్ దట్ హీ సడన్లీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ అండ్ దట్ వాస్ బై సావరన్ విల్ ఆఫ్ గాడ్ దట్ హీ చోజన్ హిమ్. యేసు క్రీస్తు వారు భూలోకం నుంచి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత దేవుని యొక్క ఆ యొక్క సార్వభౌమైనటువంటి ఆయనకు చిత్తాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు దేవుని పరిచర్య కొరకై వాడబడ్డాడు. జస్ట్ యాజ్ మోసెస్ built a framework of the law, Apostle Paul built a framework of the church constitution. Dharma shastramulo aa yokka vaatannitni kuda Moshe elagaithe aa vaatini raashado ledha vaatannitni elagaithe devudu cheppinatlu niyaminchado apostle antundi Paulu kuda sanghaniki avasaramainatundi kramanni gaaneyandi samastamunu kuda aayana kuda alane tayaru chesadu. Just as Moses received supernatural revelations from God to record those things for us, Apostle Paul also was given a lot of details about the mystery of Christ and the correlation between the Old Testament and the New Testament. Mosheku tandri ainatundi devudu elagu tanu tanu pratyakshaparchukoni dharma shastramunu kaaniyandi ledha pratyaksha gudaram kaaniyandi paata nibandhana granthamulo unnatundi prati vaatini elagaithe devudu ayaniki bayilu parichado alage nootana vandana granthamulo అపోస్తలైనటువంటి పౌలుకు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా సంఘమును గురించి కానివ్వండి, సువార్త పరిచర్ గురించి కానివ్వండి, దేవుని కొరకై జీవించవలసినటువంటి విధానాల గురించి కూడా ఆయన బయలుపరిచాడు. అన్లైక్ అదర్ డిసైపుల్స్ హూ వర్ హార్డ్లీ లిటరేట్స్, హీ వాజ్ అ లెర్నర్డ్ మ్యాన్, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ డిసైపుల్డ్ అండర్
గమాలియల్ హూ వాజ్ అ ఫేమస్ టీచర్ దోస్ డేస్. యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి ఆ ఇతర 12 మంది శిష్యుల్లో అనేకులు ఆ వారు పామరులు, విద్య లేనటువంటి వారు. కానీ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఆయన విద్వాంసుడుగా, ఆయన నిష్ట కలిగినటువంటి వాడుగా, ధర్మశాస్త్రములో ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వాడిగా మనం గమనించవచ్చు. యు నో హి వాస్ హ్యాండ్ పిక్డ్ బై గాడ్ టు మినిస్టర్ అమాంగ్ జెంటైల్స్. దట్ వాస్ హిస్ ప్రైమరీ కాలింగ్. అన్యజనుల మధ్య దేవుని పరిచారకరుగా వాడబట్టడానికి దేవుడు ఆయన్ను ఏర్పరచుకున్నటువంటి సాధనముగా మనం గమనించగలం. యు నో వి నో దట్ ఎ మేజర్ పోర్షన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ ఎపిసిల్స్ వర్ రిటన్ బై అపోస్టల్ పాల్. మనకందరికీ తెలుసు కొత్త నిబంధన గ్రంథములో అనేకమైనటువంటి పత్రికలు అపోస్తలుడైన పౌలు ద్వారా వ్రాయబడినాయి. హీ లివ్డ్ సచ్ అ గ్రేట్ లైఫ్ దట్ హీ కుడ్ సే ఫాలో మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. ఆయన 1 Corinthians 11:1 ఆయన తన పత్రికల్లో మాట్లాడుతూ నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడు అనేటువంటి ఆ యొక్క పదాన్ని ఉపయోగించాడు. No one else could dare to say such words. ఎవరు కూడా అంత ధైర్యముగా ఆ పదాలు వల్లించలేదు. You know, he could say follow me. నన్ను వెంబడించండి అని చెప్పాడు. And you know, we know that he planted many churches. He made several mission trips. He preached the gospel. He was persecuted many times, even unto death. And you know, so on. ఆయన ప్రభు కొరక ఎన్నో హింసలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, అంత మాత్రమే కాదు ఎన్నో సంఘాలను స్థాపించాడు. తన యొక్క జీవితంలో సువార్త పరిచర్య నిమిత్తమే ఎన్నో ప్రయాణాలు చేశాడు. జాగరణలతో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, అలాగే అనేకమైనటువంటి ఆపదల్లో కూడా చిక్కుకున్నాడు. ఇఫ్ యు లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ మిషనరీస్ మిషనరీ జర్నీస్ హీ మేడ్ అండ్ ద కైండ్ ఆఫ్ లేబర్ అండ్ ఎఫర్ట్స్ హీ హస్ పుట్ యునో ఇట్ యాక్చువల్లీ amazes us because the amount of time, amount of effort he has put is enormous. Thanu devuni yokka suvartha paricharya nimittamai ganiyandi sangamala vishayame ganiyandi thanu chesinatundi prayanalu thanu pondinatunda ibbandulu shramalanu manam oka vela talaposukunnatlayite avi mana yokka aa gnanamunku minchinavi leda chaala avi peddaga manam gamaninchavachu vaati. You know, someone once said jokingly, he said, if Paul had a Luna, you know, you might have known that vehicle Luna, if he had that, at least he would have come to India. Okra en joke chesarante pauliki moped lante aa chinna vaahanam unna gaani ani India daaku vachetundi vaadu ante anta aash undedi pauliki ani cheptunnaru. You know, he spent months together in ship to travel to places. Anekamainatundi sthalalaku velatanaku tana jeevithamlo enno dinalu padava prayanam ledha odala meeda ayana gadipadu. You know, few aspects that we will look at from his life as a continuation to what we have looked at earlier. గత కాలంలో చూసిన దానికి ఇంకా మనం కొనసాగిస్తూ కొన్ని సంగతులు మనం చూసినట్లయితే, first thing is he loved the Lord and he only lived for him. మొట్టమొదటిగా ఆయన దేవుని ప్రేమించాడు, దేవుని కొరకు మాత్రమే జీవించాడు. Philippians chapter 1 verse 21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. Philippians 1:21. ఫిలిప్పీ 1:21 వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. You know, who can say such words? ఎవరండి మాటలు చెప్పగలరు? You know, for me to live is Christ, actually to die is gain. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. You know, to be alive, we do so much. You know, we do so many things, right? Exercise, we eat, we run to hospitals when we are unwell. We ensure that we are alive. బ్రతకటం కోసం మనం ఎన్నో పనులు చేస్తుంటాం. మనం బ్రతికుండాలనే ఆశతో ఈ లోకములో చేయని పని అంటూ లేదు. దిస్ మ్యాన్ కమ్స్ అండ్ సేస్, ఫర్ మీ యాక్చువల్లీ టు డై ఇస్ గెయిన్. ఐఎమ్ ఓన్లీ లివింగ్ ఫర్ క్రైస్ట్ సేక్. ఈయన వచ్చి ఏం చెప్పాడంటే, వాస్తవానికి చనిపోతే నాకు మేలే, కానీ బ్రతికితే మాత్రం నేను క్రీస్తు కొరకే బ్రతకాలి. యు నో, ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ ఎపిటైట్, హిస్ లాంగింగ్ డిజైర్ టు బి అలైవ్ ఓన్లీ ఫర్ క్రైస్ట్. తన జీవితంలో బ్రతుకుట అంటే క్రీస్తు కొరకే అనేటువంటి ఆ యొక్క దాహము లేదా ఆ యొక్క తపనను మనం గమనించవచ్చు. యునో, వి లివ్ ఫర్ సో మెనీ గుడ్ థింగ్స్. యునో, వి లివ్ ఫర్ అవర్ ఫ్యామిలీ, వి లివ్ ఫర్ సమ్ రీజన్స్, యునో, బట్ దెన్ ఫర్ హిమ్ దేర్ వాస్ ఓన్లీ వన్ రీజన్ దట్ హీ వాంట్ టు బి అలైవ్ ఫర్, దట్ వాస్ ఫర్ క్రైస్ట్. మనం భూలోకంలో జీవించడం ఎన్నో కారణాలు ఉంటాయి. కుటుంబం కొరకు అవ్వచ్చు,
లేదా మన అవసరతల కొరకు లేదా ఇతరుల కొరకు ఒక ఉద్దేశంతో మనం ఏదో అనుకున్న దాని కొరకే జీవిస్తాం, కానీ పౌలు అయితే కేవలం ప్రభు కొరకే జీవించాడు. You know, some of us, we might say that, I mean, we only are living for God. But second part is more strong, you know, he says, actually to die is gain. మనలో చాలా మంది మేము కూడా దేవుని కొరకే జీవిస్తామంటారు కానీ రెండో మాట మాట్లాడరు, చచ్చిపోతే మేలని. And then, you know, he actually demonstrated it. He didn't just pen it and then lived something else. ఆయన దాన్ని చేసి చూపించాడు లోకానికి. And he lived every moment of his life only for Christ's sake and nothing else. తన జీవితంలో ప్రతి క్షణము కూడా ప్రభు కొరకే తప్పితే మరి దేని కొరకు ఆయన జీవించలేదు. You know, from the time he saw that vision, he never bothered about what he ate, where he lived, how he lived, whom he met, where he went. All his deliberations of his life was centered on this central theme of Christ. ఆ దర్శనమును ఆయన పొందినప్పటి నుంచి జీవితంలో ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమి తింటున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎలాగుంటున్నాడు అనే విషయంలో ఏమాత్రం కూడా గమనం పెట్టకుండా కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే తన కేంద్రంగా చేసుకుని జీవిస్తూ వచ్చాడు. You know, if at all there are a few titles that Paul need to be given, one of it would be a radical for Christ. ఒకవేళ పౌలుకు నువ్వు ఏదన్నా మరి ఒక మాటలో ఆయన బిరుదు చెప్పాలంటే ప్రభువు కొరకై విప్లవాత్ముడుగా జీవించినటువంటి పౌలు. Elsewhere he also calls himself, I am a fool for Christ. మరి ఒక చోట మనం చూస్తున్నాం, నేను క్రీస్తు కొరకు బుద్ధిహీనుడనయ్యాను అనేటువంటి మాటను కూడా చూస్తున్నాం. We heard of youth for Christ, but we never heard of fools for Christ ministries. Youth for Christ అనే ministries చూసినాం గానీ fool for Christ అనేటువంటిది మనం ఎక్కడ ఇనలేదు. You know, I'm talking from the scripture what he wrote about himself. తన గురించి తాను వాక్యంలో ఏమి రాసుకున్నాడో దాని గురించి మాట్లాడుతాం. Turn to Acts chapter 20 verse 24. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, However I consider my life worth nothing to me. My only aim is to finish the race and to complete the task the Lord has given me, the task of testifying to the good news of God's grace. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. You know, what a statement again. However, I consider my life worth nothing to me. నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. At least we consider our lives some value, right? Some kind of a worth that we give. Konni saarlu mana jeevithaniki manam edo kontha viluvu kattukuntuntam. If others don't value, it's a different thing, but at least we value our lives. Itharulu mana gurinchi pattichukopothe adha pakkaku pettandi, kanisam manamanna mana jeevitham gurinchi ento aalochistam. But apostle Paul says, he comes and announces, I don't consider my life worth anything. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా యొక్క ప్రాణమును నాకు ఎంత మాత్రం నేను ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. బట్ దట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ వెక్స్డ్ విత్ లైఫ్. యూనో, సమ్ పీపుల్ బికమ్ దట్ గో టు దట్ ఎక్స్ట్రీమ్ వెన్ దే ఆర్ వెక్స్డ్ విత్ లైఫ్, దే సే ఐ డోంట్ కేర్ వెదర్ ఐఎమ్ అలైవ్ ఆర్ నాట్. దాని అర్థం ఏంటంటే, నేను వ్యర్థంగా ఉన్నాను, నాకేం ప్రయోజనం లేదు అన్న తత్వంతో కాదు ఆయన చెప్తుంది. ప్రాణం మీద విసిగిపోయి కాదు, ఐ మీన్ హీఈస్ నాట్ వెక్స్డ్ విత్ హిస్ లైఫ్. తన జీవితంలో అలాగ విసిగిపోయి ఆ మాటలు మాట్లాడలేదు. యు నో, ఎలైజా ఆల్సో వాస్ వన్స్, హి వాంటెడ్ టు డై, రైట్? ఏలియా కూడా ఒకప్పుడు తాను చనిపోవాలని అనుకున్నాడు. హి సెడ్, లార్డ్ ఇనఫ్ ఇస్ ఇనఫ్, ప్లీజ్ టేక్ మీ. ప్రభువా, ఇక చాలు, నన్ను తీసుకో అన్న మాట కూడా ఆయన అన్నాడు. బట్ దెన్ దిస్ మ్యాన్ పాల్, హి ఇస్ సేయింగ్ దట్ బికాజ్ హి హస్ ఓన్లీ వన్ ఎయిమ్ టు ఫినిష్ అండ్ దట్ ఇస్ వాట్ హి ఇస్ ఫోకసింగ్ ఆన్. కానీ ఇక్కడ పౌలు చూసినట్లయితే ఒకే ఒక గురి కలిగి ఉన్నాడు, దాన్ని బట్టి ఆయన ఈ మాట చెప్తూ వస్తున్నాడు. యునో, దిస్ పర్సన్ లివ్డ్ అండ్ లవ్డ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. ఈ వ్యక్తి తాను జీవించినది అంత మాత్రమే కాదు, జీవించడానికి తాను ప్రేమతో అలాగ పరిచర్య చేస్తూ ముందుకెళ్ళటానికి కూడా ఒకే ఒక గురి కొరకై జీవించాడు. దిస్ పర్సన్ aimed at only one thing to be seen in heaven, that is to be found as a worthy person
called by the Lord as someone who finished his race well. పరలోకం నందు ప్రభు వారు ఇదిగో ఆయన ఫలానామకమైన మంచి దాసుడా, నీవు నీ పరుగుని తుదముట్టించావని చెప్పేదాని కొరకు మాత్రమే ఆయన ఈ లోకములో అలాగ జీవించాడు. ఆల్ హిస్ ప్లానింగ్, ఆల్ హిస్ డెసిషన్స్, ఆల్ హిస్ ట్రావెల్స్, ఆల్ హిస్ యాక్టివిటీస్, ఆల్ హిస్ లైఫ్, ఎవ్రీథింగ్ వాజ్ సెంటర్డ్ అరౌండ్ దట్ వన్ సింగిల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బీయింగ్ కమెండెడ్ బై ద లార్డ్. తన యొక్క జీవితంలో తాను వేసుకుంటున్న ప్రణాళికలు కానివ్వండి, తన ప్రయాణాలు కానివ్వండి, తాను ఆలోచిస్తున్న ఆలోచనలు, తాను చేస్తున్న క్రియలు సమస్తము కూడా యేసు క్రీస్తు వారిని కేంద్రంగా పెట్టుకొని ఆయన చిత్తానుసారంగా చేయటాను చేస్తూనే ఆయన ఈ లోకంలో తన జీవితాన్ని కొనసాగించాడు. హీ వుడ్ హ్యావ్ కేర్డ్ నథింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. యునో, డూ యూ థింక్ హీ వాజ్ వెరీ బాదర్డ్ అబౌట్ వాట్ అదర్స్ ఆర్ థింకింగ్, వాట్ అదర్స్ ఆర్ సేయింగ్, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? నథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ఫార్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మరి దేని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారని కానీ, ఇతరులు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారని కానీ అవి ఏమీ ఆలోచించలేదు. కానీ తాను అనుకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశానికి ప్రభువుకు తగినట్లుగా జీవించడం కొరకే ముందుకు వెళ్ళాడు. అనదర్ ఫేమస్ క్లెయిమ్ ఆర్ ప్రొక్లమేషన్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫిలిప్పియన్స్ 3:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 మరి ఒక మాట మనం చూస్తాం. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ వర్త్లెస్ వెన్ కంపేర్డ్ విత్ ద ఇన్ఫినైట్ వాల్యూ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్ జీసస్ మై లార్డ్. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దిస్ ఈస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ వర్సెస్ అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క జ్ఞానము విషయమై ప్రాథమికమైనటువంటి మాట అనగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. లెట్ మీ టేక్ అ పాజ్ హియర్ అండ్ టాక్ అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తును గురించినటువంటి ఆ జ్ఞానము గురించి కొంత మాట్లాడుకుందాం. యూనో, వి లవ్ టు నో సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ అబౌట్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఈ లోకంలో అనేకమైనటువంటి సంగతుల గురించి మనం ఎన్నో తెలుసుకోవాలనుకుంటాం. వి వాంట్ బి అప్ టు డేట్. మనం వాటి అన్నిటి విషయంలో ఎప్పుడు మనం జ్ఞానం కలిగి ఉండాలని ఆశిస్తాం. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. దాని విషయం తప్పు లేదు. వాట్ ఈస్ ద సుప్రీం వాల్యూ దట్ వీఆర్ గివింగ్ టు? కానీ మనము దేనికి ఎక్కువ విలువిస్తున్నాం? డు వి నో అవర్ బైబిల్స్? మన యొక్క వాక్యం గురించి, దేవుడు ఇచ్చినటువంటి వాక్యం గురించి మనకు ఎక్కువ తెలుసా? డు వి నో వాట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్? దేవుని యొక్క వాక్యములో ఏం వ్రాయబడి ఉందో అది మనకు తెలుసా? డు వి నో ద మైండ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద బైబిల్? దేవుడి వాక్యం రాస్తున్నప్పుడు తన మనసులో ఏముందో, తన మనసును ఎరుగుతున్నామా మనం? డు వి టేక్ టైమ్ టు అండర్స్టాండ్ ద బైబిల్? దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం సమయం తీసుకుంటున్నామా? దట్స్ వాట్ అపోస్టిల్ పాల్ ఇస్ టాకింగ్ అబౌట్. అదే అపోస్టిల్ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి, యు నో, హి సేస్ కంపేర్ టు నోయింగ్ క్రైస్్ట్ ఐ కౌంట్ ఎవ్రీథింగ్ లైక్ రబిష్. ఆయన ఏమంటున్నాడంటే, యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నేను నష్టంగా ఎంచుకుంటా. Everything else, you know, spending time with anything else is worth rubbish when it compares to spending time to know Christ. ప్రభువుని తెలుసుకోవడంటే మిన్నగా మరి ఏదేమైనా గాని అవన్నీ కూడా నష్టమే. And he spent every moment of his life only to know Christ, be with Christ and do what Christ says. ఆయన తన జీవితంలో అనుక్షణము కూడా క్రీస్తుని గురించి తెలుసుకోవటానికి, క్రీస్తుని గురించి జీవించడం కొరకై, క్రీస్తుని గురించి ప్రకటించడం కొరకై జీవించాడు. యు నో, హి ఆల్సో సెడ్ ఫర్ ఐ హావ్ డిటర్మైన్డ్ నాట్ టు నో ఎనీథింగ్ అమాంగ్ యు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ హిమ్ క్రూసిఫైడ్. మరి ఒక చోట చూసినట్లయితే, సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు వారిని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునటువంటి మాటను కూడా ఆయన చెప్పాడు. వాట్ ఎ డిటర్మినేషన్ టు హ్యావ్ టు లివ్ అమాంగ్ పీపుల్, you know, who had so many things. వారి మధ్యలో జీవిస్తున్నప్పుడు ఎన్నో సంగతులను మాట్లాడుకోవాలని. దిస్ ఈస్ టోల్డ్ ఇన్ కొరింథియన్స్ అబౌట్ కొరింథియన్ చర్చ్. కొరింథి సంఘములో ఈ మాటలు చెప్తున్నాడు. అండ్ కొరింథియన్స్ హ్యాడ్ సో మెనీ ఇష్యూస్, రైట్? ఐ మీన్, హీ రైట్స్ అబౌట్ దెమ్. కొరింథీల గురించి చూసినట్టయితే ఆ పత్రికల్లో వారికి ఎన్నో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, వారికి ఎంతో వేరే వేరేవి కూడా వారి సంఘంలో ఉన్నాయి. బట్ ఫర్ హిమ్ నథింగ్ వాజ్ drawing his attention except Christ who was crucified. Kani ayanaku siluvevadni Yesu Christ varu tappte mari denini kuda ayana erakkunda ayana gamananiki lekunda undi. Second aspect is his transformation was for lifetime. Rendavadiga
ఆయన జీవితంలో చెందినటువంటి ఆ యొక్క మార్పు అది నిరంతరం నిలిచేదిగా మనం చూస్తున్నాం. యునో వి టెన్ టు చేంజ్ ఎవ్రీ డే. మనం సాధారణంగా రోజు రోజు మారిపోతుంటాం. యునో సమ్మన్ సెడ్ వి ఆర్ బార్న్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఒకళ్ళు ఏం చెప్పారంటే మనం నూతన జన్మ రోజు రోజు పొందుతూనే ఉంటాం. బట్ దెన్ దిస్ మ్యాన్ వన్స్ హీ వాస్ చేంజ్డ్ హీ లివ్డ్ యాజ్ అ చేంజ్డ్ మ్యాన్. కానీ ఈయన ఒకసారి మారు మనసు పొంది నూతన జన్మ పొందినాక ఇక ఎల్లప్పుడు కూడా అలాంటి జీవితమే జీవించాడు. సేమ్ పర్సన్ హూ సెడ్ బిహోల్డ్ ఆల్ థింగ్స్ హావ్ పాస్డ్ అవే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఇదే వ్యక్తి చెప్పాడు ఇదిగో సమస్తమును గతించినవి ఇదిగో అన్ని కూడా కొత్తవాయను. హీ లివ్డ్ యాజ్ దో హీ ఈజ్ న్యూలీ బోర్న్ దట్ టైమ్. ఆయన ఎలా జీవించాడంటే ఆ దినాల్లో ఆయన అప్పుడే పుట్టినట్లుగా జీవించాడు. అండ్ హిస్ ఎంటైర్ లైఫ్ హీ లివ్డ్ యాజ్ అ ట్రాన్స్ఫార్మ్డ్ మ్యాన్ ఓన్లీ. దెర్ వర్ నో సైన్స్ ఇన్ హిమ్ ఆఫ్ హిస్ పాస్ట్. తన జీవితం అంతా కూడా అలాగూ మార్పు చెందిన వ్యక్తిగానే జీవించాడు. కానీ గత కాలంలో ఆయనకున్నటువంటి ఆ పాత జీవితాన్ని ఏనాడు కూడా ఆయన మరలా జీవించిన వాడు కాదు. ఇన్ ఎనీ ఆఫ్ ద లెటర్స్ ఆర్ ఈవెన్ ది యాక్ట్స్ దట్ వి సీ విచ్ రికార్డ్స్ అ లాట్ అబౌట్ హిస్ లైఫ్ దెర్ ఈస్ నో ఇన్స్టెన్స్ వేర్ ఇన్ హిస్ ఓల్డ్ నేచర్ దట్ వి సీ ఎగ్జిబిటింగ్. అనేక పత్రికల్లో ఆయన రాసిన పత్రికల్లో కానివ్వండి, అపోస్తుల కార్యాలలో కానివ్వండి, ఎక్కడ కూడా తన గత జీవితం గురించి మనం చదవనే చదవం, అవి ఎప్పుడు మరలా తిరిగి రాలేదు. యు నో హీ ఎట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ కుడ్ సే అగైన్ వెరీ ఫేమస్ వర్స్ 2 Timothy 4:6. తిమోతికి రాసిన 2:4 మనకు అందరికీ తెలిసినటువంటి ఆ పదం, ఐ హావ్ ఫాట్ ద గుడ్ ఫైట్, ఐ హావ్ ఫినిష్డ్ ద రేస్, ఐ హావ్ కెప్ట్ ద ఫెయిత్. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. యు నో దోస్ ఆర్ నాట్ అగైన్ ఈజీ వర్డ్స్ టు సే. అవన్నీ కూడా చెప్పడానికి అంత తేలికైనటువంటి పదాలు కాదు. హీ ఫాట్ అ గుడ్ ఫైట్ అండ్ ఫినిష్డ్ ద రేస్. ఆయన మంచి పోరాటం పోరాడి పరుగును కడముట్టించాడు. A few weeks back we heard brother Chinnababu sharing a message on finishing well. కొన్ని వారాల కిందట సహోదరు చిన్నబాబు గారు మనం ముగించేటువంటిది అది క్రమంగా చక్కగా ఉండాలని దాని గురించి మనం విన్నాం. You know, when we start off, we start very well. You know, it's all with a lot of advertisements and lot of promotions and all that. But then when as it goes, the journey becomes little weaker and weaker. ప్రారంభించినప్పుడు ఏ కార్యాన్నైనా చాలా గొప్పగా లేకపోతే బహిరంగంగా గంభీరంగా ప్రారంభిస్తాం, కానీ అది చివరికి వెళ్ళే కొద్దీ అది సన్నగిలిపోతుంటుంది. అండ్ అపోజల్ పాల్ వెన్ హీ వాజ్ ఫినిషింగ్ హిస్ లైఫ్, ఐ డౌట్ ఇఫ్ హీ హ్యాడ్ ఎనీథింగ్స్ టు లుక్ బ్యాక్ అండ్ రిగ్రెట్. అపోజలైన పౌలు తన జీవితం చివరికి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి దేని విషయమైనా పశ్చాత్తాపం కానీ లేకపోతే దాని గురించి తిరిగి అరే ఇది చేయకపోయి ఉంటానా అనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా అతనికి రాలేదు. వి మైట్ బి ఎట్ వేరియస్ జంక్చర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మనమైతే మన జీవితంలో ఎన్నోసార్లు అలాగ మనం అనుకుని ఉంటాం. వి ఆర్ ఎట్ వేరియస్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఎన్నో మనము మెట్లు చూడవచ్చు, అంటే వ్యవధులు చూడవచ్చు. రైట్ నౌ ఇఫ్ వి లుక్ బ్యాక్ ఇన్ టు అవర్ పాస్ట్, Would we have any regrets? ఇప్పుడు మనము ఒకవేళ మన జీవితంలో వెనక్కి తిరిగి చూసినట్లయితే మనం దేనికి విషయమైన కానీ ఒక పశ్చాత్తాపం పడుతున్నామా? We would have a good number of them, right? We should have lived our faith life in a better way. మన ఆత్మీయ జీవితం ఇంకా మెరుగ్గా మనం జీవించవలసి ఉండేది. But then we don't see that kind of a tone in Paul's letters anywhere. కానీ అటువంటి మాటలు కానీ ఎక్కడ కూడా మనం పౌలు యొక్క పత్రికల్లో చూడం. He took every opportunity to keep Christ as the center of his life and lived for him. Tana jeevithamlo vachina prati avakashanni kuda Yesu Christ varini kendranga petti munduku velatanaki chusadu. I think one of the key principles he followed is found in Ephesians chapter 6 verse 12. Ephesians rasna patrika 6:12 again very famous. 6:12 chusinatlayite, for we do not wrestle against flesh and blood but against principalities, against powers, against the rulers, the darkness of this age, against spiritual hosts of wickedness. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాదులతోను ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. టూ థింగ్స్.
దిస్ ఇస్ అ సార్ట్ ఆఫ్ అ రిమైండర్ విచ్ ఐ యామ్ రిపీటింగ్. రెండు సంగతులు మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఈస్ దేర్ ఈస్ అ హోస్ట్ ఆఫ్ ప్రిన్సిపాలిటీస్ ఫైటింగ్ అగేన్స్ట్ అస్. మొట్టమొదటిగా ఇదిగో అక్కడ అంధకార సంబంధులైన లోకనాదులతో మనము లేదా సమూహ దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం. Whether we like it or not, we are in a spiritual warfare. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం మాత్రం ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఉంటున్నాం. We don't, even if we sit idle and sit quietly also, they will come and drag us into the ring of wrestling. మనం ఏమి పని చేయకుండా లేకపోతే ఖాళీగా లేదా నిశ్శబ్దంగా ఏ పని చేయకుండా అలానే ఉన్నా కానీ వారు వచ్చి మనల్ని తోస్తారు ఆ యుద్ధంలో. The moment we sign up, we are born again, that's when our battle has started. మనం ఎప్పుడైతే నూతన జన్మ మనం ప్రారంభించాము అప్పటి నుంచే ఈ పోరాటం ఆరంభించబడింది. So we are in a fight and we ought to fight this battle. మనం ఈ యుద్ధములో ఉన్నాం, మనం తప్పకుండా పోరాడవలసిన వారమే. With whom are we fighting? మనం ఎవరితో పోరాడుతున్నాం? The principalities of the air. ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధాలకు లోకనాదులతో. We have to be actively engaged in that warfare. ఆ యొక్క యుద్ధములో మనం ఎల్లప్పుడుగా సంసిద్ధులుగా ఉండాలి. So many times we don't do that. చాలా సార్లు మనం అది చేయం. What we do is the first part, other part. మనం మొదటి భాగం ఒకటే చేస్తాం. Wrestling with flesh and blood. మనము పోరాడేది శరీరులతో నే పోరాడుతుంటాం. We are so busy fighting with people. మనం చాలా సార్లు మన చుట్టూ ఉన్న వారితోనే మనం ఈ పోరాటాలు జరిగిస్తాం. సో వి యాక్చువల్లీ ఫాలో ది అదర్ వే అరౌండ్. హి సేస్ వి డు నాట్ రెజిల్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఆర్ యాంథమ్ ఆఫ్ ద లైఫ్ ఇస్ వి ఓన్లీ రెజిల్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఆయన మనము పోరాడినది శరీరంతో కాదు గానీ అన్నాడు, గానీ మనం మాత్రం దాన్నే చేస్తుంటాం. డు వి అండర్స్టాండ్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ పీపుల్ బట్ దెన్ వి ఆట్ టు ఫైట్ విత్ the principalities of the air. Igo manushulu ane varu kevalam manushule gaani manam poraadadi maatram duraatmala samuhamuto anedi meer ippudu artham chesukondi. The battles that we win off in the heavenly places alone will prevail. Evaithe manamu varito manam yuddhalu chesi gelustamo andhakara sambandhamaina varito yuddhalu chesi gelustamo ave nilustayi. So many great men of God fought their battles and won them on their knees. అనేక మంది దైవజనులు అటువంటి యుద్ధాలను వారి మోకాళ్ళ మీద ఉండి వాటిని జయించారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ దట్ వి సీ అండ్ లెర్న్ ఫ్రమ్ పాల్స్ లైఫ్. కాబట్టి పౌలు యొక్క జీవితంలో నుంచి దీన్ని మనం చూసి నేర్చుకుంటున్నాం. నో పాయింట్ ఇన్ ఫైటింగ్ విత్ పీపుల్. మనం ప్రజలతో గానీ ఇతరులతో గానీ పోరాడి అది పని లేదు, అది వ్యర్థం. ఆర్ బ్యాటిల్స్ మస్ట్ బి ఆఫ్ హెవెన్లీ ప్లేసెస్. మనము చేసేటువంటి యుద్ధాలు ఈ పరలోక సంబంధమైనటువంటి యుద్ధాలుగా గమనించాలి. అండ్ లాస్ట్లీ ద థర్డ్ పాయింట్ ఈస్ దట్ హి పేడ్ ద రిక్వైర్డ్ ప్రైస్ టు కీప్ హిస్ ఫెయిత్. చివరిగా మనం చూసినట్లయితే తన విశ్వాసమును కాపాడుకొను నిమిత్తమై తాను చెల్లించవలసిన వెలంతా కూడా చెల్లించాడు. యు నో ఐ కోట్ వాట్ ఐ హర్డ్, ఒబీడియన్స్ ఇస్ కాస్ట్లీ బట్ డిసొబీడియన్స్ ఇస్ కాస్ట్లియర్. విధేయత అనేది అది విలువగలదే కానీ అవిధేయత అనేది మిక్కిలి విలువైనది. యు నో ఒబీడియన్స్ ఇస్ వెరీ కాస్ట్లీ థింగ్, అదర్వైజ్ గాడ్ విల్ నాట్ ఆస్క్ అస్ టు ఒబే. విధేయత చూపించడం అనేది అది నిజంగా కష్టమే, దానికి మనం ఎంతో కొంత వెల చెల్లించాలి. యు నో ద డిసైపుల్షిప్ టు ఫాలో క్రైస్ట్ ఈస్ కాస్ట్లీ. శిష్యత్వం అంటే ప్రభువుని వెంబడించడంకు మనకు కావాల్సినటువంటి శిష్యత్వంకు మనం ఎంతో వెల చెల్లించాలి. దట్స్ వై జీసస్ ఆల్సో సెడ్ యు నో యు హావ్ టు కౌంట్ యువర్ కాస్ట్ బిఫోర్ ఫాలోయింగ్ మీ. అందుకనే ప్రభువారు కూడా ఏం చెప్పాడు అంటే మీరు నన్ను వెంబడించక ముందు దాని వెలను మీరు కట్టండి ఫస్ట్. యు హావ్ టు టేక్ అప్ యువర్ క్రాస్ డైలీ. మీకు ఇవ్వబడినటువంటి ఆ శిలువను అనుదినం మీరు ఎత్తుకొని నన్ను వెంబడించాలి. హీ హూ టేక్స్ అప్ హిస్ ప్లవ్ అండ్ టర్న్స్ బ్యాక్ ఇస్ నాట్ వర్ది ఆఫ్ మై డిసైపుల్షిప్. ఎవరైతే నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూస్తాడో వాడు నా శిష్యుడు కానేరడు, పాత్రుడు కాడన్నాడే. వి టర్న్ టు ద వరల్డ్ సో మెనీ టైమ్స్. వి టర్న్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ ద వరల్డ్ సో మెనీ టైమ్స్. అనేక సార్లు మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తాం, లోకాన్ని అనేక మార్లు చూస్తుంటాం. అపోస్టిల్ పాల్ ఎట్ వన్ ఇన్స్టెన్స్ హీ వాంట్స్ అ చర్చ్. హీ సేస్, ఐ థింక్ ఇట్ ఈస్ టు గెలేషియన్స్, హీ సేస్ యు హావ్ స్టార్టెడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఆర్ యు ట్రైయింగ్ టు నౌ ఫినిష్ ఇట్ ఇన్ ఫ్లెష్. అపోస్తలైన పౌలు గలతీయులకు పత్రిక రాస్తూ వారితో ఏమన్నాడంటే మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారముగా దాన్ని ముగింతురా అని ప్రశ్నించాడు వారు. యు నో వి హావ్ యు నో అవర్ ఫెయిత్ స్టార్టెడ్ వెరీ వెల్
బట్ దెన్ సో మెనీ టైమ్స్ వి డిస్ట్రాక్ట్ అవర్ సెల్స్ ఇంటూ ద ఫ్లెష్లీ వే ఆఫ్ వర్కింగ్ అవుట్ అవర్ ఫెయిత్. అండ్ చాలా సార్లు మన విశ్వాస జీవితం ఆత్మీయంగా మంచిగానే ఆరంభిస్తాం, కానీ తర్వాత రాను రాను దాని శరీరంగా మనం దాన్ని మార్చుకుంటాం. అపోజల్ పాల్ సేస్ ఐ బఫెట్ మై బాడీ అండ్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్ సో దట్ ఆఫ్టర్ ప్రీచింగ్ టు యూ సో మచ్ ఐ మై సెల్ఫ్ విల్ బి క్యాస్ట్ అవుట్. అపోజలైన పౌలు ఏమన్నాడంటే, నా యొక్క శరీరమును నేను దినదినము నలుగొట్టుకుంటా, ఎందుకంటే లేకపోతే అది ఉప్పొంగి నేను తప్పిపోతానేమో అనేటువంటి ఆ యొక్క మనసుతో ఆ మాట చెప్తున్నాడు. హీ సేస్ అట్ అనదర్ ప్లేస్, ఐ థింక్ ఇట్స్ ఇన్ సెకండ్ కొరింథియన్స్, హీ సేస్ ఐఎమ్ రిసీవింగ్ సో మెనీ గ్రేటర్ రెవల్యూషన్స్. హీ డజంట్ యూస్ ద వర్డ్ ఐ, బట్ హీ సేస్ ఐ నో, ఇన్ ఫ్యాక్ట్ హీ సేస్ ఐ, హీ సేస్ ఐ ఐఎమ్ రిసీవింగ్ సో మెనీ గ్రేటర్ రెవల్యూషన్స్ అండ్ గాడ్ హ్యాస్ పుట్ దిస్ సో దట్ ఐ విల్ నాట్ బోస్ట్, ఐ విల్ నాట్ బికమ్ దట్ ప్రౌడ్ పర్సన్. అతిశయపడుట నాకు తగదు, అనేకమైనటువంటి దర్శనాలు ప్రభు వల్ల నేను పొందుతున్నాను, కానీ నేను పొంగిపోకుండా నిమిత్తము దేవుడు నా యొక్క శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడు. ఇఫ్ వీ హ్యావ్ టు బి గోయింగ్ త్రూ దట్ పఫింగ్ అప్ ఎక్స్పీరియన్సెస్, వీ లెట్ ఇట్ గో, యు నో వీ వాంట్ టు బి పఫ్డ్ అప్. మనం ఒకవేళ అలాగూ అలాంటి అనుభవంలోకి మనం ఒకవేళ వెళ్తున్నట్లయితే దయచేసి దాన్ని మనం వదిలిపెడదాం. యునో వీ let ourselves go through that experience of, you know, feeling good about ourselves receiving so great revelations. దేవుని నుంచి ఆ ప్రత్యక్షలు పొందుతున్నందుకు మనకు మనమే ఆ మంచిగా అనుకుంటూ దాని గురించి ఉప్పొంగాల్సిన అవసరం లేదు. You know, if when Paul received great revelations from God, he thought, what am I, I'm receiving such great revelations. పౌలు కాలాగు దేవుని దర్శనాలతో పొందుకుంటున్నప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ఎవర్ని, ఇదిగో ఇంత గొప్ప దర్శనం దేవుడు నాకు అనుగ్రహించడానికి నేను ఏ పాటి వాడిని అన్నాడు. యు నో హి డిడ్ నాట్ కన్సిడర్ హింసెల్ఫ్, లుక్ ఎట్ మీ, యు నో ఐ యామ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయన ఇదిగో చూడండి నన్ను, నేను ఎంత గొప్పవాడిని అని చెప్పుకోలేదు. అగైన్ మైండ్ యు హి స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఎ యంగ్ మ్యాన్. గుర్తు పెట్టుకోండి, తాను వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రారంభించాడు. హి వెంట్ ఆన్ ఫ్రమ్ ఏజ్ టు ఏజ్, ఫేస్ టు ఫేస్, మినిస్ట్రీ టు మినిస్ట్రీ, రెవల్యూషన్ టు రెవల్యూషన్. But then his love and a focus towards Christ did not waver at all. Tana vayasu perige koddi gyana abhiruddhi chindutunna koddi tana jeevithamlo enno pratyakshalu pondutunnappudiki kuda idigo ayana ennadu kuda atishayinchinadu aadu kaadu devunlone unna vaaduga chustunnam. You know, so many times we tend to get distracted with so many things as we move on, especially in our walk with our Lord. Aneka saarlu manam devunito nadustunnappudu manam లోకములు అనేకమైనటువంటివి మనల్ని అటు ఇటు మార్చి వేస్తుంటాయి. యునో హీ నెవర్ టర్న్డ్ హిస్ ఫోకస్ ఫ్రమ్ క్రైస్ట్ హూ వాస్ క్రూసిఫైడ్. ఆయన ఎన్నడూ కూడా సిలువబడిన యేసు క్రీస్తు వారి నుంచి తన యొక్క కన్నులు కానీ లేదా తన దర్శనాన్ని కానీ గురిని కానీ తప్పించిన వాడు కాదు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ క్రైస్ట్ హూ ఇస్ రిజరెక్టెడ్, హీఈస్ టాకింగ్ అబౌట్ క్రైస్ట్ క్రూసిఫైడ్. పునరుద్ధానము గావించినటువంటి యేసు క్రీస్తు వారిని గురించి కదా ఆయన మాట్లాడింది, సిలువబడిన యేసు క్రీస్తు వారిని గురించే మాట్లాడాడు. You know, he says in Acts 20:31. Apostle karyalu 20:31 chusinatlayite Acts 20:31 kavunu nenu 3 samvatsaram ratrimbagallu kannilu vidichuchu prati manushuniki manaka buddhi cheppitanani meeru gnyapakam chesukoni melakoga undudi. What a shepherding care. Ikkada chusinatlayite enta baadhyataga sanghane kaastunadu. For 3 years day and night I was warning you with tears. 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తిని. యు నో ఇన్ యూజువల్ టర్మ్స్ యాక్చువల్లీ ఇఫ్ సంబడీ ఇస్ వార్న్డ్ హూ షుడ్ బి షెడ్డింగ్ టియర్స్, ది అదర్ పర్సన్ ఆర్ ద వన్ హూ ఇస్ వార్నింగ్. సాధారణంగా మనం ఎవరికైనా బుద్ధి చెప్పి లేకపోతే మందలిస్తే ఎవరండి ఏడ్చేది, మందలించిన అతనా మందలింపబడిన అతనా? హీ హ్యాడ్ దట్ హార్ట్ ఆఫ్ అ ఫాదర్ ఆర్ అ మదర్. ఇక్కడ చూసినట్లయితే ఒక తండ్రికి తల్లికి ఉన్నటువంటి అటువంటి హృదయం ఈయనకున్నది. యు నో హీ సేస్ ఎట్ అనదర్ ప్లేస్ until you are stabilized I am going through these birth pains. Meeru sthiruluga undinanta varaku nenu prasava vedana padutunnanu aneetvanti maata mareku sort cheppadu ayana. That's a kind of a heart with which he built people's lives. Alagu itharla jeevithalanu kattadu Paulu. You know, at the fag end of his ministry he built so many churches. By the end of his ministry he sends his companions by a ship and he goes by foot. తన యొక్క జీవితంలో చివరి దశలో చూసినట్లయితే
తన అనుచరులను ఓడలో ఎక్కించి తాను కాలినడకన ప్రయాణం చేసినట్లుగా మనం గమనించవచ్చు. If he sent them by a ship, it certainly is of a long distance. వారిని ఆ ఓడ ఎక్కించి పంపించారంటే అది తప్పకుండా చాలా దూర ప్రయాణం అయి ఉంటుంది. But then he goes by foot so that he covers those villages and towns to preach the gospel. ఆయన నడక ద్వారా ఎందుకు వెళ్ళాడంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఆ గ్రామాల్లోనే వాటిని విడిచిపెట్టకుండా ఉండాలని ఆయన అలా కారుతో ప్రయాణం చేశాడు. You know, usually our ways of working is we start with a luna and end with a flight. మనం సాధారణంగా ఏం చూస్తూ ఉంటే మనం చిన్న బండితో ప్రారంభించి ఇక మనం విమానాల దాకా వెళ్తుంటాం. He goes in the reverse order. ఆయన తిరిగి రివర్స్ లో ఉన్నాడు. You know, they say that you know, he was a very wealthy man because lot of offerings were coming to him and he had lot of money with him. కొంతమంది ఏం చెప్తారంటే అనేకులు ఆయన దేవుని పని కొరకై ఆయనకి ఇచ్చేవారు కాబట్టి ఆయనకి నిజంగానే తగినటువంటి సొమ్ము ఆయన దగ్గర ఉండేదని. You know, that's the reason King Agrippa actually looks for some bribe from him. అందుకనే అగ్రిప్ప రాజు కూడా ఆయన దగ్గర నుంచి ఏదన్నా కొంత ఇస్తాడేమో ధనం అనే సంగతిని కూడా అక్కడ మనం వాక్యంలో చూడవచ్చు. బట్ దెన్ ఫర్ హిమ్ నథింగ్ మ్యాటర్డ్, ఇట్స్ ఓన్లీ క్రైస్ట్ అంటిల్ హి డైడ్. కానీ తనకు చనిపోయేంత వరకు క్రీస్తు తప్పితే మరి ఏది కూడా తనకు మనసులో ప్రాముఖ్యమైనది కాదు. ఎ ప్రొఫెట్ బై నేమ్ అగబస్, హి కమ్స్ అండ్ సేస్ ద ఓనర్ ఆఫ్ దిస్ బెల్ట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు జెంటైల్స్ లైక్ దిస్ అండ్ ఎవ్రీబడి క్రైస్ అబౌట్ దట్. అగబో అనేటువంటి ప్రవక్త ఒక మాట మాట్లాడతాడు కదా, ఇదిగో నడికట్టును తీసి అన్ని జనులకు ఇస్తాడంటే అక్కడ అందరూ ఉన్నటువంటి యూదులు ఇశ్రాయేలులు ఏడ్చారు. బట్ దెన్ హీ సేస్ ప్లీజ్ డోంట్ క్రై, ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ దేర్ టు డై, బట్ దెన్ ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ కాల్డ్ ఫర్, ఐ విల్ ప్రీచ్ ద గాస్పెల్ టు దెమ్ అండ్ రెస్ట్ ఈస్ అప్ టు గాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అప్పుడు పౌలు ఏమన్నాడు, మీరు దయచేసి దుఃఖించవద్దు, నేను వెళ్తాను, అన్య జనులకు సువార్తను ప్రకటిస్తాను, అక్కడ ఏం జరుగుతుందో జరగనేయండి, ప్రభుకి అప్పచెప్తామని చెప్పాడు. అది a man fully sold for Christ, prabhu korakai poorthiga ammivebadinaatvanti vyaktiga manam gamaninchavachu, a man who enjoyed a very intimate relationship with the Lord, prabhu tho ento sannithamainaatvanti sahavasanni sambandhanni aanandinchinaatvanti vyakti, a man who lived and died only for Christ, kristu koraku maatrame bratiki chanipoyinaatvanti vyaktiga manam chudagalam. Every moment of his life he spent as an offering that is poured for Christ. Prati taanu jeevithamulo unnatundi prati kshanamu kuda devuni korakai paanarpanamuga cheyabadutunnatluga tana jeevithanni prabhu korakai pettadu. A man who could say the sufferings that Christ went through for the church, whatever are lacking in that, I am bearing it in my body. Paulu em an cheppadante Christu sangamu nimittamai padinatundi aa shramalalo migilina vaatini kada nenu కొదువైన వాటిని నేను అనుభవిస్తున్నాననేటువంటి మాటను ఆయన అన్నాడు. యు నో ఇట్స్ నాట్ అగైన్ ఎన్ ఈజీ స్టేట్మెంట్. క్రైస్ట్ హ్యాస్ గివెన్ హిస్ లైఫ్ ఫర్ ద చర్చ్. ది ఓన్లీ అదర్ పర్సన్ హూ కుడ్ కమ్ అండ్ సే దేర్ వర్ సమ్ లాకింగ్స్ లెఫ్ట్, ఐఎమ్ ఫిల్లింగ్ దట్ ఇన్ మై బాడీ. క్రీస్తు సంఘం కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. పౌలు ఏమంటున్నాడు, దాంట్లో ఇంకేదన్నా కొదువుకున్నట్లయితే అది నేను తీసుకుంటాను. You know, his life literally he poured as an offering for God. Tanaka jeevithanni Christ korakai paanarpanamuga poshadu. No, it's good to know about Apostle Paul, all these things, but then we have our own faith life that God has given us. Apostle Paul gurinchi ivanni telusukovadam manchide kaani mana yokka vyaktigata aatmiya jeevitham elaa undo manam chuddam. You know, as we have heard I think few weeks ago, God will not ask us why we did not live like Paul. దేవుడు మనల్ని నువ్వు ఎందుకు పౌలు వలె జీవించలేదు అని ప్రశ్నించడు. బట్ హీ విల్ ఆస్క్ us why we did not pursue our personal calling God has given us. కానీ దేవుడు మనల్ని ఏమని ప్రశ్నిస్తాడంటే, నేను నిన్ను ఏ పిలుపుతో పిలిచానో ఆ పిలుపుకు తగినట్లుగా నీవు ఎందుకు జీవించలేదు. యు నో, ఫర్ ఆర్ బాసెస్ హూ పే ఆర్ సాలరీ, వి డు ఎవ్రీథింగ్, వి పుట్ ఆర్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్. మన యొక్క మనకు జీతాలు ఇచ్చేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అధికారులకి మనం కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింద పెట్టి కూడా పని చేస్తుంటాం. యు నో, వి స్ట్రెచ్, వి పోర్ ఆర్ లైఫ్స్, వి గివ్ ఆర్ టైమ్, వి గివ్ ఆర్ మనీ, వి గివ్ ఎవ్రీథింగ్, బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫెయిత్ ఇట్స్ ఆల్వేస్ అన్ ఎక్స్క్యూజ్. మనం లోక సంబంధమైన వాటి కొరకై మనం ఏదన్నా చేస్తున్నాం, కానీ విశ్వాస సంబంధమైన జీవితం కొరకై మనం ఏం చేయగలుగుతాం? హూ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆర్ ఫెయిత్ లైఫ్ టుడే? ఈరోజు మన జీవితాల్లో
మన జీవితాలకు కేంద్ర బిందువుగా ఎవరు ఉంటున్నారు? ఆర్ వి మేకింగ్ క్రైస్ట్ అలోన్, హూ అలోన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆర్ లైఫ్స్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఆర్ లైఫ్స్? చాలినటువంటి దేవునిగా, చాలినటువంటి క్రీస్తుగా మనం ఆయన్నే కలిగి ఉంటున్నామా, లేకపోతే మరి దేన్నైనా వెంబడిస్తున్నామా? ఆర్ వి ఫాలోయింగ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ క్రైస్ట్ ప్లస్ వి వాంట్ సర్టన్ థింగ్స్? మన జీవితంలో క్రీస్తు మరియు అని ఇంకేమన్నా మనం పెట్టుకుంటున్నామా? యునో పాల్స్ లైఫ్ ఛాలెంజెస్ అస్ టు లీడ్ అ లైఫ్ ఆఫ్ సబ్మిషన్, టు లీడ్ అ లైఫ్ ఆఫ్ ఫోకస్. పౌలు యొక్క జీవితం మనకు సవాల్ చేస్తుంది, ఇదిగో దేవునికి విధేయత చూపించడం, గురి వద్దకే లేదా ఉద్దేశపూర్వకంగా మనం ఒకదాని కొరకే పరిగెత్తడం. ఇఫ్ ఆర్ లైఫ్ హ్యాస్ టు ఎండ్ టుడే, హౌ వుడ్ ఇట్ ఎండ్? క్యాన్ వి సే లైక్ పాల్, ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ రాన్ మై రేస్ అండ్ ఐ ఫినిష్డ్ ఇట్ వెల్? ఈ రోజు మన జీవితం ముగించబడుతున్నట్లయితే మనం పౌలు వలె చెప్పగలమా, నేను నా పరుగును కడముట్టించాను అని చెప్పి? ఆర్ వుడ్ వి హావ్ టు సెటిల్ ఎ ఫ్యూ థింగ్స్ సో దట్ వి కెన్ కమ్ బ్యాక్ అండ్ బి ఏబుల్ టు సే దట్? లేదా మరికొన్ని సంగతులు ఇంకా మనం తీర్చవలసినవి ఉన్నాయి, వాటి గురించి మరలా వచ్చి నేను దాన్ని ముగించాలని అనుకుంటున్నామా? యూనో యంగ్ పీపుల్, ఐ వుడ్ వన్స్ అగైన్ ఎంకరేజ్, యూ హ్యావ్ అ గ్రేట్ లైఫ్ అహెడ్ అండ్ గాడ్ హ్యాస్ గ్రేషియస్లీ గివెన్ యూ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ వెన్ యు ఆర్ యంగ్. యవనస్తులారా, మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం ఏంటంటే, దేవుడు మహాకనికరాన్ని బట్టి మిమ్మల్ని యవన దశలో మిమ్మల్ని మార్చుకున్నాడు, తన కొరకై పిలుచుకున్నాడు. రిమెంబర్ యువర్ క్రియేటర్ వెన్ యు ఆర్ స్టిల్ యంగ్. ఇదిగో నీ యవన దినములందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. గివ్ యువర్ బెస్ట్ ఆఫ్ లైఫ్ ఫర్ ద లార్డ్. నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి వాటిని ప్రభు కొరకు ఇవ్వండి. హీ డిజర్వ్స్ ద బెస్ట్ ఆఫ్ యువర్ డేస్, బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, బెస్ట్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ యూ. నీ జీవితంలో ఇదిగో యవన దినాలు, శ్రేష్టమైనటువంటి సమయాన్ని, శ్రేష్టమైనటువంటి మీకు ఇచ్చిన బలాన్ని, శ్రేష్టమైనటువంటి మీ జీవితంలో ఇచ్చిన సమయాన్ని సమస్తం కూడా ఆయనకి ఇవ్వండి. డోంట్ వేస్ట్ యువర్ యూత్ఫుల్ ఎమోషన్స్ ఆన్ వర్త్లెస్ థింగ్స్. దయచేసి మీ యవనంలో ఉన్నటువంటి మీ యొక్క ఆ యొక్క ఆలోచనలు కానీ లేదా మీకు ఉన్నటువంటి బలాన్ని కానీ వ్యర్థమైన వాటి మీద పెట్టవద్దు. యూనో గాడ్ అలోన్ డిజర్వ్స్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, ఆల్ యువర్ ఎమోషన్స్, ద బెస్ట్ ఆఫ్ ఇట్. దేవుడు మాత్రమే మీకున్న సమస్తాన్ని కూడా తీసుకోవడానికి ఆయన సరిపోయిన వాడు, చాలిన వాడు. లెట్ హిమ్ బి ఆన్ ద థ్రోన్ ఆఫ్ యువర్ హార్ట్, నో వన్ ఎల్స్. ఆయన మాత్రమే మీ హృదయానికి కారకుడుగా, కేంద్రముగా ఉండునుగాక. అండ్ వెన్ హీ బికమ్స్ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ రియల్ సెన్స్, ఇన్ ప్రాక్టికల్ సెన్స్, హీ విల్ రియలీ యునో ఎన్ష్యూర్స్ దట్ యువర్ లైఫ్ ఈస్ ఫ్రూట్ఫుల్. ఆయన మీ జీవితానికి నిజంగా మీరు రాజుగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఫలభరితంగా జీవించడం అనేది ఆయన బాధ్యతగా తీసుకుంటాడు. Shall we all bow down and take few moments to reflect what we've heard, and if God has spoken anything to you about any specific area, let's come back to God and make a commitment in the light of what we have heard about Paul. ఉదయ కాలమందు మనం దయచేసి తలలు వంచి దేవుని వాక్యం ద్వారా ఆత్మ మనతో మాట్లాడినట్లయితే మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, దేవా నీ కొరకాయ సాక్షిగా, నీ కొరకాయ పౌలు వలె జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. హౌ మెనీ సోల్స్ డిడ్ వి విన్ ఫర్ క్రైస్ట్? ప్రభు కొరకు ఎన్ని ఆత్మలను మనం సంపాదించగలిగాం? ఈజ్ ఇట్ సంబడీ ఎల్సెస్ జాబ్? అది మరి ఒకరి పని? How much of Christ could take over our lives? Is Christ the only center person of our lives, or are we occupied with too many things and people? మన జీవితంలో క్రీస్తు మాత్రమే కేంద్రం ఉన్నాడా, లేదా మరి ఏవైనా మన యొక్క సమస్తమును అవి తీసుకుంటున్నావా? ఇఫ్ వి లవ్ us ourselves, if we value our lives, we will commit it entirely to Christ. మన జీవితాన్ని మనం విలువైనదిగా ఎంచినట్లయితే దయచేసి దాన్ని ప్రభువుకు అప్పగిద్దాం. May I request David Anna to close it in prayer. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృప కలిగిన మా దేవ, అపోస్తలైన పౌలు జీవితంలో నుంచి నాయన మాకు నేర్పించినటువంటి
గుర్తు చేసినటువంటి సత్యాలను బట్టి నీకు స్తోత్రాలు. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. దేవా, ఈ లోకంలో మా యొక్క జీవితం విషయమై మాకుండవలసినటువంటి ప్రణాళికలు, మాకుండవలసినటువంటి ఆశయాలు, మాకుండవలసినటువంటి నాయన ఆలోచనలు సమస్తమును కూడా ఇదిగో పౌలు వలె నాయన నిన్ను కేంద్రంగా పెట్టుకుని ఉండటానికి సహాయం చేయండి. అవును ప్రభువా, అలాగు చేయటానికి మాకు జ్ఞానము లేదు, అలాగు చేయటానికి మాకు ధైర్యము లేదు. ఈ ఉదయ కాలమందు నాయన నీ కనికరం చూపించండి. అలాగనే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానమును నాయన మేము శ్రేష్టమైనటువంటి జ్ఞానమును పొందుకునే విషయమై సమస్తమును నష్టముగా ఎంచుకునేటువంటి ఆ యొక్క వివేకమును కూడా మాకు ఇవ్వండి. ఈ లోకంలో ప్రస్తుతం నాయన నాయన దేవుని గురించినటువంటి జ్ఞానమునకు తావు కానీ సమయం లేని దినాల్లో ఉంటున్నాం. కనికరం చూపించండి. చేరి వచ్చిన మేమందరము నాయన క్రీస్తు వారిని గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ప్రయాసపడటానికి సహాయం చేయండి. మా జీవితాల్లో నీకు తప్పితే మరి దేనికి కూడా మేము స్థానం ఇవ్వకుండా నాయన అలాగ జీవించడానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము పొందిన ఈ లేఖన భాగాలు హెచ్చరికను నాయన విధేయత చూపించడానికి కూడా కార్యం జరిగించండి. కేవలం విని వెళ్ళిపోయే వారముగా కాక విధేయత చూపించి ఆశీర్వాదం పొందుకొని దేవ అనేకులకు నాయన మేము మార్గదర్శకులముగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షణని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, లవ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, ఫెలోషిప్, కంఫర్ట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బీ విత్ అస్ నౌ అండ్ ఫర్ ఎవర్ మోర్.